జెట్సన్ గారు ఏంటి పాదయాత్రకు మీ పార్టీ కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే రాహుల్ గాంధీ పచ్చ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభిస్తారు అని చెప్పి కాంగ్రెస్ సర్కిల్ లో పెద్ద ఎత్తున కూడా డిబేట్ నడుస్తా ఉంది నిజంగా యాత్రలతో అసలు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి యాత్రలు చేపట్టడం ద్వారా యాత్ర అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మహాత్మా గాంధీ దండి యాత్ర చేపట్టింది ఇయాల్టి యాత్ర కాదు ద్వారా ఆ రోజు స్వతంత్రం తీసుకోవడానికి అదొక దోహదపడ్డ దానికి అనుగుణంగా మరి చంద్రబాబు నిరంకశ పాలన నుండి ఆంధ్రప్రదేశ్ అప్పుడు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాన్ని మరి విడిపించడానికి రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ళ నుండి ఇచ్చంపల్లి వరకు మరి పాదయాత్ర చేసింది దాదాపు 1400 చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేసింది 2004 లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పాదయాత్ర అనేది నిజంగా అప్పనిచెలి ఆహా ప్రజలకు దగ్గర గానికి అప్పుడు ఆ సోషల్ మీడియా గాని ప్రతిదీ దూరంగా ఉండే మన పబ్లిక్ కు రీచ్ గానికి పాదయాత్ర డోర్ టు డోర్ తప్ప వేరే అవకాశం లేకుండే కానీ ఇప్పటికీ అప్పటికీ చాలా తేడా ఉంది అయితే ఆ ట్రెండ్ ను ఇదే విధంగా కొనసాగిస్తున్నారు 2014 షర్మిల గారు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేసి మరి దాని తర్వాత అదే పాదయాత్రను మళ్ళా జగన్ గారు కూడా కొనసాగించి ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ విధంగా పాదయాత్రలతోనే ముఖ్యమంత్రి అయ్యారు వాళ్ళ అవకాశం వచ్చింది కాబట్టి మేము కూడా అదే విధంగా చేస్తామని మళ్ళా మొన్న పిసీసీ అధ్యక్షుడు కాకముందే మహబూబ్ నగర్ కెళ్ళి రంగారెడ్డి జిల్లా వరకు రేవంత్ రెడ్డి గారు పోయిన ఎండాకాలంలో మే నెలలో పాదయాత్ర చేసిండు మరి ఇప్పుడు షర్మిల గారు స్టార్ట్ చేసిండు మరి అదే ఏది ఏమైనప్పటికీ ప్రజలను చేతంటే వంతులను చేయడానికి పాదయాత్ర అనేది ప్రజలకు సరే ఏ పార్టీ అయినా కానీ ప్రజలకు చేరువవడానికి ఒక మంచి సాధనం ఇది. ఓకే ఇంకోటి కేసీఆర్ తెలంగాణ ఏ పేరుతోని ఏ ఉద్దేశంతోని తెలంగాణ కోసము మరి ఆ రోజు పాటుపడ్డాడో ఒక ఉద్యమ నాయకునిగా నమ్మి ఆయన చేతిలో తెలంగాణ పెడితే ఈరోజు మరి ఏ అది ఆ తెలంగాణ అనుకున్న బంగారు తెలంగాణ పోయి ఈ రోజు రాతెండి తెలంగాణ కూడా మిగలలే లాస్ట్ లో బొగ్గు తెలంగాణ బూడిద తెలంగాణ ఈ రోజు మిగిలిపోయింది ఈ రోజు 4 కోట్ల మంది జనాభా అప్పు లేని మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ఈ రోజు ప్రతి మనిషి ప్రతి తల మీద పుట్టిన ప్రతి పసికందు కూడా పుట్టబోయే బిడ్డ కూడా 100,000 రూపాయల అప్పుతోని పుడుతుంది ఇప్పుడు ఈ రోజు ప్రతి ఒక్కరు వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ అయి పెరుక్కుంటా పోతా ఉన్నాయి